అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమముఖిలజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 401వ నామం ఓం చక్రిణీ నమః. అప్రతిహతమైనటువంటి సుదర్శనం అనేటువంటి 1000 అంచుల చక్రాయుధాన్ని ధరించేటువంటి వాడు శ్రీనివాస స్వామి. అటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య వైభవాన్ని మనసారా చక్రతాళ్వార్లతో కూడినటువంటి ఆ దివ్య స్వరూపుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అంబరీషుడు ఇత్యాదులు. ఎందుకంటే ఆ చక్రము ద్వారా సంపూర్ణ రక్ష ఎవరు పొందారు అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వాడు అంబరీష్ మహారాజే. చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు, ఆయన మనస్సు ఎక్కడుంటుంది అంటే ఆ మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆయన యొక్క దివ్య పాదార విందముల యందు ఆసక్తితో అది పర్యవసిస్తూ ఉంటుంది. పలుకులు హరిగుణ పఠనమందు, హరి యొక్క కళ్యాణ గుణాలని ఆయన యొక్క పలుకులు ఎప్పుడూ కూడా అవి చెప్తూ ఉంటాయి. వసీ వదాన్యో గుణవాన్ రుజు శుచి ముదుర్ దయాళు మధుర స్థిర సమహ ఇత్యాది గుణాలు ఆయన ఎందు దర్శిస్తూ ఉండేటువంటి గాథలను చెప్తూ ఉంటాయి. కరములు విష్ణు మందిర మార్జనములందు, ఇప్పుడు కూడా ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఆ పూజామందిరంలో కూర్చుని ఆయన స్వయంగా చేసేటువంటి ఆ దివ్య మహారాజు యొక్క వృత్తాంతంలో మనం దర్శించవలసినటువంటి సత్యం. ఆ అంబరీషుని యొక్క శ్రవములు హరికథాశ్రవణమందు, ఆయన చెవులు దేనికి వినియోగించుకుంటున్నాడు ఎప్పుడు అని అంటే హరి యొక్క కథలను వినడానికే ఆయన వినియోగించుకుంటున్నాడు. చూపులు గోవింద వీక్షణమందు, ఆయన ఎక్కడైనా దర్శించవచ్చు, కేవలం గోవిందుడినే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తే రాజ్యం ఎలా చేయగలుగుతాడు, కానీ త్వయమై సర్వత్ర ఐకో విష్ణు అనేటువంటి దివ్య భావనతో ఆయన అణువు నుంచి అజాండమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాడు. శిరము కేశవ నమస్కృతులయందు, ఆయన శిరస్సు ఎప్పుడూ ఎక్కడుంటున్నది అని అంటే సరిగ్గా ఆ యొక్క కేశవుని పాదార విందములయందు నమస్కరించేటువంటి స్థానమందు ఎక్కువగా ఆయన అలాగే వినియోగించుకుంటున్నాడు. పదములు ఈశ్వరగేహ పరిసర్పణమందు, ఆ స్వామికి ప్రదక్షిణం చేస్తూ ఆయన ఎప్పుడూ కూడా చరవణ క్రియలో నియుక్తుడై ఉన్నాడు. కామంబు చక్రి కైంకర్యమందు, ఇది మనం పట్టుకోవలసినటువంటి అంశం. ఆ అంబరీష వృత్తాంతంలో ఉండేటువంటి సత్యాన్నంతా పోతన మహాకవి తెలుగులో పుణ్యపేటి ఆవిష్కరించాడు. ఆయన చక్రధారి అయిన స్వామి ఎందే తన యొక్క చిత్తాన్ని ఉంచాడు అనవరతము కూడా. సంగము అచ్యుత జన గుణ సంగమందు, ఆయన సంగముతో ఉన్నాడు అంటే ఎవరైతే చ్యుతిలేనటువంటి స్వామి యొక్క దివ్య కథామృత వృష్టిలో ములుగుతూ ఉంటారో వాళ్లతో సంగము. ఘ్రాణము అసురారి భక్త అంఘ్రి కమలమందు, ఆయన యొక్క ఆ చక్కని వాసన అనేటువంటిది ఎక్కడ పరివసిస్తూ ఉంది అంటే స్వామి పదము కమలముల యొక్క సౌరభమందు. రసన తులసీదళములందు, ఆయన నాలుక ఎక్కడ అది పరిపూర్ణమవుతూ ఉంది అని అంటే చక్కగా ఆ యొక్క తులసీ తీర్థాన్ని నిరంతరం కూడా ఏకాదశి వ్రతం అనంతరం ద్వాదశి తీర్థ వేళ తీసుకునేటువంటి పుణ్య సమయముల్లో. రతులు పుణ్య సంగతులయందు ఆ రాజచంద్రమునకు, కనుక ఆ అంబరీష్ చక్రవర్తి అలా నిరంతరం కూడా మహానుభావుడైనటువంటి ఆయన్ని ఆశ్రయించాడు. కనుకనే ఆ యొక్క చక్రతాళ్వార్లు వెంటనే ప్రార్థించినటువంటి వెంటనే ఆ విష్ణువుని ఆయన స్మరించినటువంటి వెంటనే ఆ యొక్క దుర్వాసో మహాముని యొక్క నికృష్టమైనటువంటి రాక్షసీమయ శక్తిని ఛేదించింది. కనుక ఎప్పుడు కూడా చక్రి చింతలేని జన్మంబు జన్మమే అంటారు మన ఆ ప్రహ్లాద కుమారుడు కూడా. కనుక ప్రహ్లాదుడు కూడా చక్రధారి ఎందు చిత్తం ఉంచు నాన్న అని చెప్పి తండ్రికి ఉపదేశం చేశాడు. ఆయన్ని ఆశ్రయించినటువంటి వాడే మన ధ్రువ కుమారుడు. అలాగే ఆ చక్రాయుధారిని ఆశ్రయించినటువంటి వాడే మన అర్జునుడు. లేకపోతే ఆ సైంధవ వధ అంత అవలీలగా ఎలా చేయగలడు ఆయన?
మనం కూడా వెంకటాచలం పైన ఆయన చక్రస్నానాన్నే ఉత్సవాంతములందు దర్శిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలు జరిగిన అర్ధ బ్రహ్మోత్సవాలు అయినటువంటి ఆ సూర్య జయంతి, రథసప్తమి మహోత్సవాలు చూసినా, అనంత పద్మనాభ చతుర్దశి చూసినా, వైకుంఠ ఏకాదశి అయిన తరువాత ద్వాదశి తిథి నాడు ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి చక్రస్నానాన్ని దర్శించిన వెంకటాచల ఉత్సవాల్లో మనం ఆ యొక్క దివ్యమైనటువంటి స్వామి మహోన్నతమైనటువంటి కటాక్షాన్ని పొందుతూ ఉన్నాం. కనుక చక్రరూపస్య చక్రినః, ఆ యొక్క చక్రే చక్రరూపముగా ఉంటాడు. కనుక సుదర్శన చక్రము వేరు, స్వామి వేరు కాదు. ఈ యుగ చక్రాన్నంతా కూడా చక్రతాళ్ళు వాళ్ళ ద్వారానే ఆయన నడిపిస్తున్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ఓం చక్రినే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే సర్వతో మూర్తివంతమైనటువంటి ఆ భద్రస్థితిని మనం పొందగలుగుతాం. కనుక ఎప్పుడూ కూడా ఓం చక్రినే నమః అనేటువంటి స్వామి నామాన్ని పట్టుకుందాం, మానవ జన్మను పరిపూర్ణం చేసుకుందాం. అప్రతిహతమైనటువంటి సుదర్శన చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి వాళ్ళు, ఆ వంశీయులు ఎవ్వరూ కూడా కష్టాలని పొందరు అని చెప్పి స్పష్టంగా భాగవతాది గ్రంథాలు నిరూపించాయి. కనుక అటువంటి నామామృతాన్ని పట్టుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 402వ నామం సహస్రనామామృత ధారలో ఓం దైత్యాంతకాయ నమః అంటే దితిపుత్రులను అంతమొందించడమే లక్షణంగా కలిగినటువంటి వాడు. క్రూరులైనటువంటి దితి సంతానాన్ని అంతమొందించేటువంటి దీక్ష స్వామివారికి ఎందుకు కలిగింది అని అంటే, ఆ యొక్క దితి ఎప్పుడూ కూడా అకాల సంగమాన్ని, అకాల దివ్యమైనటువంటి భోజన, ఆ విధంగా స్నానాదులను ఆచరించడం ఇత్యాది లక్షణాలను కలిగి ఉండేటువంటిది. ఆమె సంతానానికి అదే లక్షణం వచ్చింది. కనుక నిజానికి కశ్యప ప్రజాపతి భార్యలే దితి, అదితి ఇద్దరూ కూడా. మరి అదితి యొక్క పవిత్రతను ఎరిగి ఆమె గర్భస్థ శిశువుగా స్వామి జన్మించాడు అని అంటే అది లోకానికి మంగళకరమైనటువంటి సన్నివేశం అయింది. మరి ఈమెలో ఆ లక్షణం లేదు. ఎప్పుడూ కూడా ఎవరు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని భావన చేస్తారో వారి హృదయం పరిపూర్ణం అవుతుంది. ఇదే భాగవతం చెప్పినటువంటి సత్యం. మతి ఎవ్వాని అమంగళఘ్నమగు నామంబు అర్థి చింతించిన, కోరేటువంటి వాళ్ళు అనేకంగా ఉంటారు. విన్నపాలు వినవలే వింత వింతలు. వీళ్ళు అమంగళఘ్నమైనటువంటి ఆ యొక్క భగవన్ నామాన్ని చింతించాలి. ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారు. పరమాత్మ కూడా ఆయన్ని ఆశ్రయించేటువంటి భక్తుల్ని. వీళ్ళల్లో కేవలం అర్థే కాదు, ఎవరైనా కూడా ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఏ కోరిక లేనటువంటి వాళ్ళు కూడా స్మరించవచ్చు. భగవంతుని యొక్క పాపము అనేటువంటిది దూరం చేసేటువంటి నామామృతం. అంతేకాదు నుతిగా వించిన విన్న మానవులు ధన్యుల్, ఎప్పుడూ కూడా ఆయన్ని స్తోత్రము చేస్తూ ఉంటే ధన్యులవుతారు. విన్నటువంటి వాళ్ళు ధన్యులైపోతూ ఉంటారు. భూరి సంసార దుష్కృతులను దోతురు, దీనివల్ల ఆ యొక్క సంస్కారంలో గొప్పతనం వస్తుంది. సంస్కారంలో గొప్పతనమే రాకుండా సంసారంలో ఉండేటువంటి దుస్తరమైనటువంటి కష్టాలను కూడా తరించేయవచ్చు. కాలచక్ర మహితాస్త్రుండు, స్వామి ఎవరు? కాలం అనేటువంటి చక్రధారి ఆయన. అటువంటి దివ్యమంగళ స్వరూపుణ్ణి ఆ కృష్ణుడు అట్టి, ఆ కృష్ణుడు ఈ క్షితిభారంబు ఉడుగంగన్ చేయుటది ఏ చిత్రంబు భూవల్లభ అని చెప్పి చాలా అవలీలంగా భూభారాన్ని తొలగించేటువంటి ఆ యొక్క స్వామి తత్వాన్ని అంతా కూడా భాగవతం తెలియజేస్తున్నది. కనుక మానవులు అమంగళఘ్నమైనటువంటి శ్రీనివాసు నామాన్ని పట్టుకుంటే మనలో కూడా ఉండేటువంటి రాక్షసమయమైనటువంటి భావనలు తొలగిపోతాయి. ఆ యొక్క దితి వలె కాకుండా అదితి వలె స్వామికే ఒక తనువుని ఆధారంగా ఇవ్వగలిగినంత స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఓం దైత్యాంతకాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి ఆ యొక్క షడ్వర్గము తొలగిపోతుంది. తాపత్రయములు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిభౌతికములు అనేటువంటి తాపములు తొలగిపోతాయి. చిత్తము గోవింద పదాయత్తం అయిపోయి ఎప్పుడూ కూడా ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని నిలుపుకోవటానికి ఉపాధేయం అయిపోతుంది. కనుక భగవంతుణ్ణి ఎప్పుడూ ఆశ్రయించడానికి రాక్షసమయమైనటువంటి భావనలు ఉండకూడదు.
ఇది విద్య వల్ల వస్తుందా, ఉపదేశం వల్ల వస్తుందా, లేదా సజ్జనుల వల్ల యొక్క సాంగత్యం వల్ల వస్తుందా, లేదా సజ్జనుల్ని విడిచేయటం వల్ల వస్తుందా అనేటువంటివి అనేక కథల ద్వారా మనం వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ కారణాలు కావచ్చేమో, కానీ వీటి చేత మాత్రమే తరించిపోతాం అంటే మాత్రం అది సత్యము కాదు అని చెప్పి భాగవతం పరోక్షంగా మనకి ఉపదేశిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాడు సంగరతుడై ఉన్నా, సంగవిహీనుడై ఉన్నా, ఎప్పుడూ కూడా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ, ఆ పరబ్రహ్మమయందు ఆ యొక్క యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కనుక వాడు ఏ స్థితిలో ఉన్నాడని కాదు, సంగములో ఉన్నా సంగము లేకపోయినా, యోగమున్నా యోగము లేకపోయినా, కేవలం అవి ఒక మార్గములే తప్పించి అవే కారణములు అవుతాయి అని మాత్రం స్పష్టంగా అనుకోకూడదు. అలా లేకుండా కూడా తరించినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ముందుగా ప్రాథమికంగా మనం ఏమిటంటే రాక్షస భావాలు తొలగించుకోవాలి. అందుకు ఉపాధేయమైనటువంటి భగవన్నామం ఓం దైత్యాంతకాయ నమః. ఇప్పుడు రాక్షసమయమైన భావన కలిగి ఉంటామో అప్పుడు మనం దితి సంతానంగానే భావించాలి. ఎప్పుడు గోవింద భజన చేయాలనేటువంటి సంకల్పంతో పుణ్యశ్రవణ కీర్తనని యొక్క వైభవాన్ని మన మనస్సులో విడిచిపెట్టకుండా ఉంటామో అప్పుడు మనం అదితి సంతానం అవుతాం. అదే ఈ నామంలో ఉండేటువంటి స్వారస్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 403వ నామం సహస్రనామావళిలో ఓం సభ్యాయ నమః. ఎంత అద్భుతమైనటువంటి నామం అండి. స్వామివారు సభ్య అంటే సభార్హుడు, సభలో అగ్రతాంబూలమునకు, అంటే అగ్రతాంబూలం అంటే తొలితాంబూలం తీసుకోవటం. దానివల్ల ఏమిటి అంటే మహాద్భుతమైనటువంటి గౌరవం. సభలో ఎవరికి తొలితాంబూలం ఇస్తారో వారు మహనీయుడు మననీయుడు అని చెప్పి అర్థం. అలాగా మరి రాజసూయయాగ సందర్భంలో మన దుర్యోధనుడు ఎవరికిచ్చాడు అనేటువంటిది గమనిస్తూ ఉంటే ఆ ధర్మరాజుల వారు మొదటి తాంబూలాన్ని చక్కగా కృష్ణుడికి ఇచ్చారు. అలాగే మరి పరీక్షా సమయం అనేటువంటిది నిర్ణయించారు సప్తఋషులు. అందులో భృగు ముందడుగు వేశాడు నారదుల వారి యొక్క సంకల్పంతో. ఆ నిర్వహించిన పరీక్షా సమయంలో చక్కగా వెళ్ళి పురుషోత్తముణ్ణే ఆయన వరించాడు. కనుక ఈ పురుషోత్తమున్ జగదధీషున్ అనంతుని సర్వశక్తు చిద్రూపకు అగ్రపూజ పరితోషితుజేయ సమస్తలోకముల్ వే పరితిష్టి పొందన్ వే పరితిష్టి పొందున్. ఎవరంటున్నారు ఈ మాటలు? ఆ రాజసూయ యాగ సమయంలో భీష్ముడు కాదు అన్నది, సహదేవుడు అంటున్నాడు. పృథ్వీవరా ఓ ధర్మరాజ, కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజ చేయుము ఎడసేక మాటలు వేయి నేటికి. ఇతరంగా ఉండేటువంటి మాటలు ఎందుకయ్యా? కృష్ణుడి కన్నా అగ్రపూజుడు ఎవరూ లేరు. కృష్ణుడు అణువు నుంచి అజాండమంతా ఏలేటువంటి పరమాత్మ. ఈ యొక్క సృష్టి ఉన్నది, ఇది నిలుస్తూ ఉన్నది, ఇది ప్రళయంలో అది లయించిపోతుంది అంటే కారణం ఎవరు? ఈ యొక్క పరమాత్మ పరబ్రహ్మమైనటువంటి కృష్ణుడే. ఆయన ఈ యొక్క ద్వాపరంలో ఒక రూపంతో ఒక నామంతో మనకు దేహబంధువై ఆత్మబంధువై అవతరించినటువంటి పురాణ పురుషుడు ఆయన. కనుక సభలో అగ్రపూజ ఆయనకే చెందాలి అని చెప్పి ఓం సభ్యాయ నమః అని చెప్పి సహదేవుడు కూడా గుణగ్రాహి అన్నాడు. ధర్మరాజు ఆయనకి పరిపూర్ణమైనటువంటి చిత్తవృత్తి ఉంది కృష్ణుని యందు. కృష్ణ భక్తుల్లో అగ్రేసరులు పాండవులందరూ కూడా. కేవలం అర్జునుడే ఆయన సఖ్యభక్తితో ఎక్కువగా దగ్గరయ్యాడు. నిజానికి ఆయన్ని ఆదరించినటువంటి వాళ్ళే ద్రౌపదీదేవైనా పాండవులైనా కుంతి అయినా లేదా ఇతరులైనటువంటి పాండవ సోదరులు. దుర్యోధనాదులకు మాత్రం కృష్ణుడు మహానుభావుడని తెలియదా? కానీ వాళ్ళలో ధర్మ ప్రవృత్తి లేకపోవటం వల్ల కృష్ణునికి దగ్గర కాలేకపోయారు. మనం సభ్యుడైనటువంటి ఆ యొక్క సభాపూజ్యుడైనటువంటి స్వామిని మనం ఎప్పుడు చేరగలుగుతాము అంటే మన పాపములకు మనం దూరమైనప్పుడు. కనుక దురిత దూరోహం అంటారు తాళ్ళపాక అన్నమాచార్యులు వారు కూడా. మన పాపముల చేత దూరం అవుతున్నాం, మనం పుణ్యములు చేస్తే సభాగ్రగణ్యుడైనటువంటి శ్రీపతిని చేరుతాం. మన్ని ఆయన రత్నసింహాసనాధీశ్వరుడిగా పూజ చేస్తూ ఉంటాం కదా షోడశోపచారాల్లో, అప్పుడు మనం ఆ యొక్క దివ్య సన్నివేశాన్ని మదిలో నిలుపుకుని ఈ నామాన్ని పట్టుకుంటే మనకు భవబంధములు తొలగిపోతాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 404వ నామం ఓం రాజబంధ విమోచకాయ నమః. ఆ యొక్క రాజులు ఎవరైతే బంధింపబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపించినటువంటి వాడు మన శ్రీకృష్ణస్వామి. ఎవరిని విడిపించాడండి ఆయన అనంటే, మరి కంసుని చరసాల్లో ఉండేటువంటి వాళ్ళని విడిపించలేదా? కంస వధానంతరం ఆ యొక్క సూరసేన మహారాజుని అలాగే తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి విడిపించినటువంటి వాడు మన కృష్ణస్వామి. కనుక అది మామూలు బంధనం కాదు. రాజబంధనం అంటే గొప్ప బంధనం అనేటువంటిది ఒక అర్థం, రాజుగారి యొక్క కారాగారము నుంచి విడిపించటం అనేటువంటిది మరో అర్థం. అంటే అక్కడ కృష్ణ కథలో దర్శిస్తే కంసుని చెరసాల్లోంచి విడిపించారు, లేదా అలాగే ఆ యొక్క ప్రాగ్జ్యోతిష పురాణాన్ని ఏలినటువంటి ఆ యొక్క కంసపుత్రుని యొక్క చెరసాల నుంచి కూడా విడిపించారు, భగదత్తుని చెరసాల నుంచి కూడా ఆయన కొంతమందిని విడిపించారు, అలాగే ఆ యొక్క నరకాసురుడి చెర నుంచి కూడా కొంతమందిని విడిపించారు. ఈ కంసుడు ఈ మధురా నగరాధిపతి, ప్రాగ్జ్యోతిష పురాధిపతి ఆ యొక్క నరకాసురుడు, నరకాసురుడు చెరబట్టినటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించినటువంటి వాడు మన కృష్ణస్వామి. కాకుండా రాజబంధం అంటే అది చాలా బలమైనటువంటి బంధము అనేటువంటి అర్థం ఉన్నది. అటువంటి బంధము ఈ సంసారం. ఈ సంసారం అనేటువంటి బంధము నుంచి విమోచన చేయగలిగినటువంటి వాడు కూడా మన స్వామే. అందుకే సంసార సాగర సముత్తరణైక సేతో అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. కనుక అటువంటి స్వామిని ఓం రాజబంధ విమోచకాయ నమః అని చెప్పి మనం కీర్తించామంటే ఈ భవబంధములన్నీ కూడా తొలగిపోతాయి. లేకపోతే ఈ యొక్క పుత్రుడు, భార్య, ఈ యొక్క మనవళ్ళు, ముని మనవరాళ్ళు ఇలా మనం భావిస్తూ ఎప్పుడూ హరిస్మరణ మాని ఈ యొక్క సంసార స్మరణ మనం చేస్తూ సంసారంలో మనం కుట్టుమిట్టు ఆడుతూ ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే కడుదుస్తారే పాహి మురారే అని చెప్పి ఎందుకు కీర్తించారు? కృపయా అని చెప్పి, అయ్యా కృపచేత మమ్మల్ని పాహి అని చెప్పి ఎందుకు ప్రార్థించారు అంటే, ఈ బంధము చాలా ఉన్నతమైనటువంటి పట్టు కలిగినటువంటిది, ఈ పట్టు నుంచి విడిపించాలి. మరి కంసుని చెరసాల నుంచే మధురా నగరంలో వసుదేవుణ్ణి కాపాడినటువంటి వాడు, సూరసేన మహారాజు నుంచి కాపాడినటువంటి వాడు, అలాగే ప్రాగ్జ్యోతిషపురం నుంచి భూమిపుత్రుడైనటువంటి వాడు అయినటువంటి ఆ యొక్క నరకుని చెరణించి ఎందరో రాజుల్ని అలాగే నృపస్త్రీలని ఆయన చెరబట్టినటువంటి ఆ యొక్క దాసీజనాన్ని అందరినీ విడిపించినటువంటి వాడు మన స్వామి. కనుక అటువంటి రాజబంధ విమోచకుడైనటువంటి స్వామి ఈ సంసార బంధ విమోచకుడు కూడా. ఎవరైతే హరి పాదాంబుజములు నిరంతరము పట్టుకుంటారో వారు ఒకనాడు ఈ సంసార బంధముల్లో పడరు. ఒక విదురుడు, ఒక అక్రూరుడు, ఒక ఉద్ధవుడు, ఒక మహానుభావుడైనటువంటి ఆ యొక్క మృకుండు ఇత్యాదులు ఏనాడు ఈ సంసారానికి మేము కట్టుబడి లేము అని సగర్వంగా చెప్పుకున్నారు అనంటే అది కృష్ణానుగ్రహం, కృష్ణ పూజ వల్ల వచ్చినటువంటి పరిపూర్ణత. కనుక మనం ఎప్పుడూ కూడా ఓం రాజబంధ విమోచకాయ నమః అని స్వామి యొక్క శ్రీచరణ శరణాగతి చేద్దాం. తద్వారా మానవ జీవితాన్ని నవనవోన్మేషంగా కళ్యాణ సంభరితం చేసుకుందాం.